ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పేరు దేశమంతా మారుమోగుతుంది. అదే లారెన్స్ బిష్నోయ్. ఇతను ఒక గ్యాంగ్స్టర్ అన్నమాట, పంజాబ్కు సంబంధించిన అతను వ్యక్తి. ఇప్పుడు లేటెస్ట్గా అతను ఎందుకు వార్తల్లోకి వచ్చాడంటే, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య నేపథ్యంలో ఇతను మళ్ళీ ఒకసారి మీడియాలోకి వచ్చాడు అన్నమాట. అంటే ఇతను ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు, కానీ జైలు నుంచే తన గ్యాంగ్ని నడిపిస్తున్నాడు అన్నమాట. అసలు ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరు, ఎందుకు గ్యాంగ్స్టర్గా మారాడు, అసలు సల్మాన్ ఖాన్ని చంపాలనే తన టార్గెట్ ఎందుకు, సల్మాన్ ఖాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నమాట. అదంతా నేను మీకు డీటెయిల్డ్గా. లారెన్స్ బిష్నోయ్ ఇతను ఫిబ్రవరి 12 1993 ఫిరోజ్పూర్ జిల్లా పంజాబ్లో జన్మించాడు అన్నమాట. ఇతను వీళ్ళ నాన్నగారు ఒక కానిస్టేబుల్, హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. ఆయన కొంతకాలం పోలీస్ జాబ్ చేసిన తర్వాత ఆ జాబ్ వదిలేసేసి ఆయన వ్యవసాయం చేస్తున్నారన్నమాట. మన బిష్నోయ్ వచ్చేసి ఎల్ఎల్బి వరకు చదువుకున్నాడు, తను పంజాబ్ యూనివర్సిటీనే ఎల్ఎల్బి చేశాడు. అయితే ఇతని మీద ఇప్పటి వరకు దగ్గర 2 డజన్ల క్రిమినల్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అతను జైల్లో ఉన్నాడు. అసలు ఇతను ఎందుకు క్రిమినల్గా మారాడు ఏంటి అనేది కొంచెం వివరంగా విషయం లోపలికి వెళ్తే, 1995 కృష్ణ జంకల్ని మన సల్మాన్ ఖాన్ వేటాడి చంపేశాడు. అప్పుడు ఈ బిష్నోయ్ వయస్సు వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుందన్నమాట. అప్పటినుంచి సల్మాన్ ఖాన్ మీద పగ పెంచుకున్నాడు అతను. ఎందుకు అంత పగ పెంచుకున్నాడంటే, బిష్నోయ్ అనేది ఒక కమ్యూనిటీ అన్నమాట. అంటే వాళ్ళది ఒక ఆచారం, వాళ్ళది ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో కృష్ణ జింకల్ని భగవంతుడితో సమానంగా వాళ్ళు భావిస్తారన్నమాట, అడవిని అమ్మలాగా భావిస్తారు. ఈ బిష్నోయ్ కమ్యూనిటీలో అమ్మలు ఉంటారుగా, తల్లులు తమ పాలని కృష్ణ జింకల పిల్లలకు పట్టిస్తారు. అంటే తమ పిల్లలతో పాటే సమానంగా పెంచుకుంటారు కృష్ణ జింకల్ని. అలాంటి తమ దైవమైన కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ చంపేశాడు. అలా చంపేయడం వల్ల బిష్నోయ్కి తన మనసులో పడిపోయిందన్నమాట. అంటే మా దైవాన్ని అతను కాల్చి చంపాడు అని. తర్వాత కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా తిరుగుతున్నాడు, బాలీవుడ్లో అగ్రహీరోగా ఎదిగాడు అని చెప్పేసి తనకి ఆ కసి పెరిగిపోయింది. అలా కమ్యూనిటీ కూడా సారీ చెప్పలేదని కూడా చాలా కోపం ఉంది. సరే అయితే ఆ పగతో అప్పటి నుంచి రగిలిపోతూ ఉన్నాడు అనమాట. దాంతో ఇప్పుడు ఈ బాంద్రాలో ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి ఈ బాబా సిద్దికీని ఎందుకు చంపాడంటే, తను సల్మాన్ ఖాన్కి అత్యంత ఆప్తుడు, వాళ్ళిద్దరికీ చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. అంటే జనరల్గా బాబా సిద్దికీ అనే అతను ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరితో చాలా బాగుంటాడు, పెద్ద పెద్ద పార్టీలు ఇస్తూ ఉంటాడు, పార్టీలకు అందరిని పిలుస్తూ ఉంటాడు. అది కూడా కాకుండా బిష్నోయ్కి ఇంకొక కోపం ఏంటంటే, అతను దావూద్ ఇబ్రహీం కూడా సన్నిహితుడని, దానివలన తను జైల్లో ఉండగానే తన గ్యాంగ్తో సిద్దికీని చంపించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, అంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక దైవాన్ని చంపిన కారణంగా సల్మాన్ ఖాన్ని చంపాలి అని అంత చిన్న వయసులోనే బిష్నోయ్ మనసులో పడిపోయింది. ఇప్పుడు అతని వయసు 31 సంవత్సరం అన్నమాట. అతను ఒకటే ఛాలెంజ్ చేశాడు, ఆ మధ్య సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కూడా ఫైరింగ్ చేశాడన్నమాట. అప్పుడు చెప్పాడు ఏంటంటే, ఇది జస్ట్ శాంపిల్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అని. దాని వలన ఇప్పుడు సల్మాన్ ఖాన్కి భద్రత కూడా బాగా పెంచారు, కానీ అతని జీవిత లక్ష్యమే సల్మాన్ ఖాన్ని చంపాలని అని.